చిన్న కనకదుర్గమ్మ దేవాలయంలో ఏ విధంగా జరిగిందో నిన్న చూశారు. భక్తుల మనోభావాలతో, ఎందుకంటే హైందవ ధర్మం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు ముడిపడి ఉన్నాయి. రామానుజుల వారు, జీయర్ స్వాములు, ఎంతోమంది, ఎన్నో మఠాలు, ఎంతో మహానుభావులు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కొలువు తీరి ఆయన సేవలో తరిస్తూ ఉన్నారు. శతాబ్దాల తరబడి ఊహకందనంత చరిత్ర మనందరికి కూడా తెలుసు. మరి నిన్న బ్రహ్మోత్సవాల్లో, ఏటి సూతకాల్లో ముఖ్యమంత్రి దంపతులు ఇవ్వాల్సిన స్వామివారి శేషవస్త్రాలు ఏ విధంగా నియమ నిబంధనలు పక్కన పెట్టారు, మొదటిసారి తిరుమల దర్శనంలో స్వామివారి ప్రసాదం కట్టి పొంగలిస్తేనే పక్కన పెట్టేశారు. మొన్న బ్రహ్మోత్సవాల్లో శేషవస్త్రాలు నెత్తిమీద ఉన్న తర్వాత మధ్యలో ఒక నలుగురు వ్యక్తులు ఎత్తిపట్టుకున్నారు. అంటే ఇవన్నీ కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా డిక్లరేషన్లో చాలా కార్యక్రమాలన్నీ కూడా తెలుసు అందరికీ. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వబోతా ఉన్నారు, భక్తుల మనోభావాలను ఏ విధంగా కాపాడబోతున్నారు, రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇవ్వాలి. ఇది ఆషామాషిగా మీ ఇంట్లో విషయమో నా ఇంట్లో విషయమో కాదు, ఇది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంది. ఈరోజు మూలా నక్షత్రం, అమ్మవారి దర్శనం, కనకదుర్గమ్మ తల్లి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు కూడా ఈరోజు తరిస్తారు. ప్రభుత్వ పెద్దలో మూలా నక్షత్రం రోజు సూర్యోదయం తర్వాత స్వామివారికి బట్టలు ఇవ్వటం అనేది అమ్మవారికి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాలను కూడా పక్కన పెట్టి నిన్న మధ్యాహ్నం 3 గంటల 6 గంటల మధ్యలో వచ్చి బట్టలు ఇవ్వమా, లేదు 6 తర్వాత వచ్చి ఒక 5 నిమిషాలు ఇచ్చి వెళ్తాం, ఏంటి ఆషామాషి వ్యవహారాలు? భక్తుల మనోభావాలతో, ఎందుకంటే మూలా నక్షత్రం నాడు అమ్మవారికి ఎంతో భక్తి ప్రవృత్తులతో ఎంతోమంది ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ అమ్మవారికి బట్టలు ఇచ్చారు. కానీ మరి నిన్న ముఖ్యమంత్రి గారు మీ ఢిల్లీ పర్యటన దృష్టిలో పెట్టుకొని నిన్న సాయంత్రం అట్లా వచ్చి ఇట్లా ఇచ్చి వెళ్ళారని పత్రికల్లో చూశాం. మరి సూర్యోదయం అయిన తర్వాత మూలా నక్షత్రం నాడు అమ్మవారికి బట్టలు ఇవ్వడానికి కూడా మీకు తీరిక లేదా? ఫర్ కన్వీనియన్స్, మీ కన్వీనియన్స్, మీ సౌలభ్యం కోసం మీ ఢిల్లీ పర్యటనలో దృష్టిలో పెట్టుకొని నిన్న సాయంత్రం మీకు నచ్చిన సమయంలో బట్టలు ఇచ్చి వెళ్ళారని నిన్న అక్కడ ఉన్న భక్తులు, మీడియా ప్రతినిధులు వాపోతూ ఉన్నారు. కనీసం మీడియా ముందుకు వచ్చి అమ్మవారి ప్రాముఖ్యత, అమ్మవారికి ప్రభుత్వం ఏం చేసింది, మీ 120 రోజుల్లో మీరే ఘనకార్యాలు చేశారు, అక్కడ దేవాలయం దగ్గర 100 రూపాయలు VIP టికెట్ దగ్గర నుంచి భక్తి ప్రసాదాలతో పెట్టే అమ్మవారి భోజనంలో నాణ్యత గురించి మీడియా మిత్రులు అడుగుతారని
ముఖ్యమంత్రి గారు నోరు తెరవకుండానే అమ్మవారికి బట్టలు ఇచ్చి కనీసం నోరు తెరవకుండానే నిన్న కనకదుర్గమ్మ దేవాలయం నుంచి మీరు వెళ్ళారు. నేను అడుగుతా ఉన్నానుది రావణాసురుని పరిపాలన కాదా? ఇది రావణాసురుని పరిపాలన తరిపించట్లేదా? భక్తుల విశ్వాసాలతో మనోభావాలతో ఆటలాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? సాంప్రదాయాలను గౌరవించకుండా మొక్కుబడిగా మీ ఇష్టారాజ్యంగా 151 సీట్లు మైకంలో అధికారం ఎత్తికెక్కి మీరు చేస్తా ఉన్న ఈ ధర్మ విరుద్ధ కార్యక్రమాల్లో ప్రభుత్వ పెద్దలు బాధ్యత వహించాలి, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కార్యక్రమం కానీ, కనకదుర్గమ్మ దేవాలయంలో మూలా నక్షత్రం ఈరోజు సంబంధించిన అమ్మవారికి వస్త్రాలు ఇచ్చే విషయంలో కానీ, విశేష వస్త్రాలు కానీ, ఆ పుణ్య కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి, సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను.